మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799789788 ఈ మధ్య కాలంలో వేణుస్వామి ఏం చెప్తే జరుగుతుంది వేణుస్వామి కమెంట్స్ కొంచెం హాట్ టాపిక్ గా మార్తునే అయితే తెలంగాణలో ఇప్పుడు సీఎం ఉన్నారు కదా రేవంత్ రెడ్డి గారు ఆయన సీఎం గండం ఉంది ఆయన సీఎం అవ్వలేరు అని చెప్పారు కానీ ఇప్పుడు మనకి రేవంత్ రెడ్డి గారే సీఎం అయ్యారు మరి ఆయన కమెంట్స్ మీద మీ అభిప్రాయం ఏంటి వేణుస్వామిని అనేక సార్లు నేను బండ బూతులు తిట్టా మోసం చేయడం సరికాదు అని తిట్టా నువ్వు చేసిన దేం జరుగుతుంది అని తిట్టా ఇప్పుడు ఏమంటుందంటే వేణుస్వామి ఈజ్ ఏ బఫూన్ బఫూన్లు ఏం చేస్తారు సర్కస్లో ఫీడ్స్ చేస్తుంటారు ఆ ఫీడ్స్ మనకి నవ్వు తెప్పిస్తూ ఉంటాయన్నమాట అలాగే ఈ వేణుస్వామి కూడా ఫీడ్స్ చేస్తున్నాడు ఎలాంటి ఫీడ్స్ చేస్తున్నాడు మన ఈ పేరు ఈ పేరు ప్రభాసు ఏదో బాగుండదని చెప్తున్నాడు లేకపోతే సమంతను ఈయన విడిపో విడిపోతారని చెప్పాడు అదేదో యాదృచ్ఛికంగా జరిగింది ఆయన చెప్పినవి అన్నీ జరుగుతాయని నమ్మకం ఎక్కడుందండి అందువల్ల వేణుస్వామి మాటల్ని పట్టించుకున్నవాడు ఒక మూర్ఘుడు ఆయనకి ఏం తెలియదు అనుకోవాలన్నమాట ఇప్పుడు ఏం చేయాలంటే రేవంత్ రెడ్డి తన మనసులను పంపించి సరాసరి ఏ బేసిస్ మీద నువ్వు చెప్తున్నావో నా నక్షత్రమా నా జాతి నా జాతకమా నా రాశ లేకపోతే నా భార్య రాశా అని మొత్తం వాడిని పట్టి పిండేసి దగులు బాజీ ఈ మాట ఉపయోగించుకున్నందుకు నేను ఐఎమ్ సారీ ఇలాంటి దగులు బాజీ పనులు చేయకు నీకు ఏదైనా గడవడానికి కావలస్తే ఎవరో ఇంతో అంత ఇస్తారు అందుకని ఒక వైట్ ఎలిఫెంట్ లాంటి పీపుల్ని ఓ సీఎం స్థాయిలో ఉన్నవాడిని నీ గన్న ఉందని ఆదిలోనే అని చెప్తే వాడిని క్షమించాలా వేణుస్వామిని క్షమించకూడదు ఎందుకంటే పది మందిని నాశనం చేస్తున్నాడు పది మంది పైకొచ్చే వాళ్ళని నాశనం చేస్తున్నాడు అనవసరంగా ఎవరికైతే డబ్బు ఉందో వాళ్ళకే బాగోలేదని చెప్తున్నాడు పేదవాళ్ళని ఆటో రిక్షా వాడికి ఆటో బాగా దాని మీద రాబట్టి ఆటో లేదు చాలా బాధలు పడుతున్నాడు ఎన్నో ఈతి బాధలు పడుతున్నాడు వాడిని పిలిచి ఒరే నువ్వు ఆటో నడిపించలేకపోతున్నావు కదా ఈ కారణం చేత నడిపించలేకపోతున్నావు ఈ సరిదిద్దుకో నువ్వు బాగుంటావు అని పేదవాడే చెప్పొచ్చుగా అంటే నీకు చెప్పే వాళ్ళందరికీ కోటీశ్వరులకే చెప్తావు అదేనండి దగ్గరికి వచ్చినట్టయితే ఐదు లక్షలు పది లక్షలు డిమాండ్ చేసి ఆ పది లక్షల రూపాయలు ఏదో ఆ కెరీర్ మీద భయంతోనో ఏదో ఉంటుంది కదా దాని మీద భయంతో ఇచ్చేవాళ్ళకే చెప్తున్నా కానీ పేదవాడిని ఎందుకు బాగు చేయటం లేదు బాగానే సంపాదించాగా నీకు ఉండబో అంటే మనిషి తినడానికి ఎంత కావాలండి తినడానికి బలిసి బలిసినంతగాలు నీకు ఉంటుంది కదా మరి అటువంటి ఎప్పుడు జనాలు మోసం చేద్దామన్నటువంటి ఆలోచన వేణుస్వామి సరికాదమ్మా అందు ముఖ్యంగా పాపం ఏదో ఎన్నో ఆశలతో ఆయన సీఎం కుర్చీపెట్టాడు అధిష్టించాడు చేతైతే మంచి సూచనలు చేయు మంచి సలహాలు ఇవ్వు ఆయన ముందుకు నడిపించు పది మంది ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు చేయించు బాగుంటుంది కానీ ఇక నువ్వు వెళ్తున్నావు అమ్మా విషయం ఆల్ ది బెస్ట్ అంటాం కానీ దారిలో నువ్వు గండం ఉందంటే నీకు ఎలాగుంటుంది చాలా చెప్పగా కొట్టదు ఆల్ ది బెస్ట్ అంటావు అంతే సీఎంగా ఉన్నప్పుడు ఏమంటాము చాలా మంచి పరిపాలన అందించాలండి నీ ఎక్స్పెక్ట్ యువర్ గుడ్ డూలింగ్ అంటాం కానీ నీకు గండం ఉందంటే ఏం చేయాలి చెప్ప కొట్టదు అందువల్ల వేణుస్వామి గురించి కొంచెం ఘాటుగానే మనం స్పందించాము అందులో అర్థం ఉంది ఇది ఈ స్పందన అర్ధరహితమైన స్పందన కాదు అర్థవంతమైన స్పందన మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను బపూన్ లాగా చాలా దీనివల్ల ఏమవుతుందంటే ఎన్నో ఆశలు పెట్టుకున్న వాడికి ఎంతో ఒక లక్ష్యాన్ని పెట్టుకొని లక్ష్యం దిశగా ప్రయాణం చేస్తున్న వాడికి కష్టం కదమ్మా ఓ ప్రభాసి దొరికాడా అనుష్క దొరికిందా ఒక విజయ్ దేవరకొండ ఎలా నువ్వు చెప్పుకుంటూ పోయినట్టయితే వాళ్ళందరూ ఏం కావాలి నీ మీద ఏమైనా ఏమాత్రం గౌరవం ఉన్నా ఏమాత్రం విశ్వాసం ఉన్నా వాళ్ళు భయంతో చచ్చిపోవలసిందే కదా లేనిపోని సందేహాలు వాళ్ళకు వస్తాయి కదా వాళ్ళు పరుగు పెడుతూ ప్రయాణిస్తున్నటువంటి ఆ కెరీర్లో ఒక ఆటంకం కల్పించిన వాడివి కదా ఆలోచించు ఎందుకలా చెప్తుంటాను దేనికోసం అంటే రేవంత్ రెడ్డి దగ్గర అవ్వాలంటే ఓ యజ్ఞం యాగం జయించు పదో పాస్కో ఇస్తాను నీకు అది పర్వాలేదు కానీ గండం ఉందంటే నువ్వు అని చెప్పడానికి మనల్ని పుట్టించిన వాడు ముందుగా రాసి పెట్టేశాడు దాన్ని మించినటువంటిది ఇంకేమీ లేదు శోభన అంటుంటాడు లైఫ్ ఈజ్ ప్రీ రికార్డెడ్ డ్రామా అంటాడు జీవితం అంటే ముందు రికార్డ్ అయిపోయి ఉంటుంది మనం అనవసరంగా టెన్షన్లు పడతాం మన భావోద్వేగాలు ఉంటాం కానీ నువ్వు ఏ ఎప్పటికీ ఎలా ఎలాంటి పరిస్థితులు నీకు వస్తాయో ఎప్పటికీ నువ్వేం చేస్తావు అంతా భగవంతుడు ముందు రాసిపెట్టే ఉంటాడు ఆ టైం అయిపోయినట్టయితే ఎవరితో చెప్పకుండా వెళ్ళిపోతుంటారు అయిపోయింది అంతే ఆయుష్ అనుకోవాలి ఆ తెలిసిన తర్వాత నువ్వెవడి మధ్యలో సలహాలు ఇవ్వడానికి సలహాలు ఇస్తే మంచి సలహాలు ఇవ్వు అంతే ఒక 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 ప్రమాదకరమైన సలహాలు ఒక ఆందోళనకరమైన సలహాలు మనిషి మానసికంగా చచ్చిపోయే సలహాలు ఇవ్వొద్దని ఒక సీనియర్ జర్నలిస్ట్గా హెచ్చరిస్తున్నాను